जय बालाया, जय बालाया। साउंड सरिपोला, ఒంగోలు మొత్తం వినపడాలి, ప్రకాశం జిల్లా మొత్తం వినపడాలి, రెండు రాష్ట్రాలు వినపడాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. కరెక్ట్గా అది 1999 సంవత్సరం ఒంగోలులో సమరసింహారెడ్డి సినిమా చూడాలని చెప్పి పక్కనే 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న బదులూరు వారి పాలెం నుంచి ఒక 20 మంది మిత్రులతోటి సైకిళ్ళ మీద సమరసింహారెడ్డి సినిమాకి వచ్చాం. ఆ 20 మంది కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఇంత వేల మందిలో బాలయ్య బాబు ఫ్యాన్స్ మీరందరూ ఎలా ఉన్నారో ఆ రోజు నేను కూడా ఒక ఫ్యాన్ లాగా సినిమాకి వెళ్ళా, సమరసింహారెడ్డి సినిమాకి వెళితే అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. తీసుకెళ్ళి లోపలేశారు, రెండు వీకారు. ఆ రోజు సినిమా మిస్ అయిపోయాము. మార్నింగ్ 11 o'clock సేమ్ సంక్రాంతికే రిలీజ్ అయింది 99లో. అలాంటి మిస్ అయిపోయాను అని బాధపడ్డా. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం చాలా ఇదైపోయాం. నైట్ షో మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత నైట్ షో చూసి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాతే ప్రశాంతంగా ఉన్నా. అలాంటి ఒక బాలయ్య బాబు ఫ్యాన్ ఈరోజు ఒక బాలయ్య బాబు సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి? లైఫ్లో ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. కొన్ని కోట్ల మందిలో ఉంటారు ఫ్యాన్స్. అలాంటి ఒక ఫ్యాన్కి ఒక మాస్ గాడ్ని డైరెక్ట్ చేసే అవకాశం రావటం మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ బాలయ్య బాబు గారు, మీరు బంగారు మనసు మీది. నేను పనిచేస్తున్న ప్రతిరోజు బాలయ్య బాబుని దగ్గర నుంచి చూస్తున్నా. ఒక కంటితో డైరెక్టర్ లాగా చూస్తూ ఉన్నా, రెండో కంటితో ఫ్యాన్ లాగా చూస్తూ ఉన్నా. మన ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా బాలయ్య బాబును ప్రొజెక్ట్ చేయాలి అని మురిసిపోతూ చూసా ప్రతిరోజు. అది నేను మాటల్లో చెప్పుకోలేను. జీవితాంతం ఆ మధుర స్మృతులు ఎప్పుడూ ఉంటాయి. జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి? ఒక అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా గురించి చాలామంది చెప్పాలి. ఫస్ట్ నా బాలయ్య బాబుతో నేను సినిమా చేస్తున్నాను అంటే ఫస్ట్ మా మైత్రి మూవీస్ నవీన్ గారు, రవి గారు వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఈరో వాళ్ళు నేనెంత ఇష్టపడతానో బాలయ్య బాబుని వాళ్ళు కూడా అంత ఇష్టపడతారు. వాళ్ళకి సినిమా అంటే జీవితం, ప్యాషన్ వాళ్ళకి. ఈ సినిమాకి నాకు ఏం కావాలో మొత్తం ఆయన వాళ్ళు సమకూర్చారు, నా వెనక నిలబడ్డారు. వాళ్ళు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు మైత్రి మూవీస్ వాళ్ళు. అలానే ఈ సినిమాకి ముందు ఆర్టిస్టుల దగ్గర నుంచి వస్తాం. శృతి హాసన్, ఇది 3rd film శృతి హాసన్తో. ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్. తనతో 3rd సినిమా చేయటం నాకు లక్కీ హీరోయిన్ శృతి హాసన్. మామూలు పెర్ఫార్మర్ కాదు తను. కామెడీ టైమింగ్ డ్యాన్స్ మొత్తం ఇరగదీసేస్తుంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శృతి, ఐ లవ్ యూ శృతి. తర్వాత ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేసింది హనీ రోజ్. ఎక్స్ట్రాడినరీ హనీ. సినిమా తమన్ మా బావ తమన్ మ్యూజిక్ చేస్తూ నీ గురించి కూడా చాలా గొప్పగా చెబుతూ ఉన్నాడు. ఎవరు బావ, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బావ, చాలా బాగుంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని. సూపర్.
అని అలానే శాండిల్వుడ్ సలగా విజయన్న కన్నడలో ఆయన చాలా మంచి హీరో చాలా పెద్ద హీరో నేను అప్రోచ్ అయ్యే టైంకి ఆయన సినిమా సలగా అనే ఒక సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది నేను వెంటనే వెళ్ళి అన్న ఇక్కడ బాలయ్య బాబుతో ఒక సినిమా చేస్తున్నా దాంట్లో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది ప్రతాపరెడ్డి అండంగలోనే ఇమీడియట్గా చేస్తాను బాలయ్య బాబుకి నువ్వెంత అభిమానం నేను అంత అభిమానం అన్నారు ఇరగదీశారు దునియా విజయన్న అలానే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తను మీకు క్రాక్లో జయమ్మ గుర్తుంది కదా ఈ సినిమాలో భానుమతి బాలయ్య బాబును ఢీ కొడుతుంది మామూలుగా ఉండదు ఇక అజయ్ ఘోష్ గారు మా ఒంగోలు మా ప్రకాశం జిల్లా మీతో ఉంటే మన జిల్లాలో నుంచొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది అజయ్ ఘోష్ గారు సూపర్ ఆర్టిస్ట్ అలానే సప్తగిరి గారు అలానే చంద్రికా రవి ఎక్స్ట్రాడినరీ భావ మనోభావాలు సాంగ్ ఎక్స్ట్రాడినరీ చేసావు సూపర్ అలానే ఈ సినిమాలో ఇంకా మిగతా చేసిన లాల్ ఆర్టిస్టులుగా అందరికీ చాలామంది మురళీ శర్మ గారు చాలామంది చేశారు వాళ్ళందరికీ సక్సెస్ మీట్ అప్పుడు నేను క్లియర్గా మాట్లాడతా అలానే ఈ సినిమాకి టెక్నీషియన్స్ నేను ఎంత తపన పడ్డానో దానికి నాకు ఫుల్ సపోర్టు వెనక ఒక వాల్ లాగా నుంచున్నారు ఇటువైపు సాయిమాధవ్ బుర్రా గారు డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు మీరు ఇప్పుడు వింటున్న ప్రతి డైలాగ్కి వెనక ఆయన ఉన్నాడు ఇటువైపు సాయిమాధవ్ గారు ఉంటే ఇటువైపు రామ్ లక్ష్మణ్ మాస్టరు ఇలా ఉన్నారు ఇంకొక వాళ్ళలాగా అటువైపు పక్కన వెంకట్ మాస్టర్ ఈ నా వెనక మా బావ తమన్ ఇలా ఉన్నాడు ఇక మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అలానే ఎడిటర్ నవీన్ నూలి గారు మొత్తం మా టీం మొత్తం అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంటు పేరు పేరున అందరూ శ్రీకాంత్ సాగరు భాస్కర్ రెడ్డి రితిక జ్యోతి అందరూ ఆ టీం అంతా అలా నిలబడి వీళ్ళంతా కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి సినిమా చేస్తే అది వీరసింహారెడ్డి బాబు ఐ లవ్ యూ బాబు శృతి హాసన్ చెప్పిన లవ్ కాదు బాబు ఇది ఈ లవ్ వచ్చి హార్ట్లో నుంచి వచ్చిన లవ్ ఒక ఫ్యాన్ లవ్ ఇది బాలయ్య బాబుని ఎంత ఇష్టపడితే ఒక ఫ్యాన్ ఆ ఫ్యాన్ లవ్ బాబు ఇది మీ అందరూ బాలయ్య బాబు నేను దగ్గర నుంచి చూస్తూ ఉంటే బాలయ్య బాబు అంత మంచి మనిషి నేను చూడలా ప్యూర్ హార్ట్ ప్యూర్ సోల్ మీకు చేతులైతే దండం పెట్టాలి బాబు మీరు మామూలు మనిషి కాదు బాబు ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అప్పుడే ఒక క్లైమాక్స్లో ఫస్ట్ ఫైట్ యాక్షన్ స్టార్ట్ అవబోతుంది కరెక్ట్గా దానికి ఒక్క నిమిషం ముందు జై బాలయ్య సాంగ్ రిలీజ్ అయింది ఒక్కసారి ఒక వైబ్రేషన్లో ఉంది బాబు షార్ట్లోకి వచ్చారు తక్కన షార్ట్ రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే టప్పున కింద పడ్డారు బాబు గారు పడంగా నేను ఒక్కసారి షాక్ అందరూ షాక్ తప్పని లేచారు లేచి రెడీ అన్నారు షాక్ నేను ఏంటి ఆ డెడికేషన్ ఏంటి ఒక్కసారి అసలు ఆ ఏజ్లో తప్పున అలా పడి లేస్తే చూస్తే నేను షాక్ ఏంటి ఆ డెడికేషన్ ఏంటి ఆయన చూస్తే ఇది కదా హీరో ఇది కదా మనకు కావాల్సిన హీరో నాకు కళ్ళమ్మటి నీళ్ళు తిరిగిపోయినాయి ఆ క్షణంలో ఒక్కసారి పక్కకి వెళ్ళి అలా నుంచుకుని కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతున్నాయి ఆయన చూస్తూ ఉండే ఒక మాస్ గాడ్ ఎందుకు అయ్యాడంటే ఆయన ఇందుకే అయ్యాడు అనిపించింది ఆ రోజు ఇది మామూలు విషయం కాదు అలానే మా కెమెరామెన్ రిషి పంజాబీ ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత విజువల్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయో మా రిషి పంజాబీ గారికి అలానే ఇంకా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్తున్నాను అలానే ఈ సినిమాకు సంబంధించి మా బావ తమన్ గురించి చెప్పాలి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ సోర్ కుమ్మి 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 వదిలేశాడు ఈరోజు ఈ ఈవెంట్కి పాపం రావాలి ఇంకా అక్కడ వర్క్ జరుగుతూ ఉంది సెకండ్ హాఫ్ రీల్స్ చేస్తున్నాడు బావ సోల్ పెట్టాడు ఈ సినిమాకి మామూలుగా లేదు
జనవరి 12న వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు, మీరు అది చూడబోతున్నారు. ఇక ఈ ఒంగోలులో ఇంత ఇంత జనం మధ్య సమక్షంలో మన పుట్టిన ఊర్లో మనం అత్యంత ఇష్టపడే ఒక హీరోతో సినిమా చేసి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే ఇక నా లైఫ్కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నా కళని సాకారం చేసిన బాలినేసి శ్రీనివాస్ అన్న హెల్ప్ చేశారు, సీనన్న వాసన్న థ్యాంక్ యూ. అలానే ఈ సినిమాకి ఈ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అలానే నందమూరి అభిమానులు మన ఫ్యామిలీ మొత్తం అందరూ వెనకుండి ఒంగోలులో చేయాలని నిలబడ్డారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఒక మాట, 24 గంటల లోపే ఇంత పెద్ద ఫంక్షన్ ఏబిఎం కాలేజీ గ్రౌండ్లో చేయాల్సిన ఫంక్షన్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి చేసావంటే అది ఓన్లీ శ్రేయాస్ మీడియా శ్రీనివాస్. ఎక్స్ట్రాడినరీగా చేసావు సీను, సీను సూపర్. మీ మీ ఎఫర్ట్ మామూలు కాగలేదు. అలానే మా పిఆర్ఓస్ వంశీ శేఖర్, మీరు బ్రదర్స్, మీరిద్దరు సూపర్. అలానే మా డాక్టర్ సురేంద్ర గారు, పాపం వచ్చి 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి మొత్తం ఇది చేసుకుంటూ. అలానే అనంతపురం జగన్, ఈరోజు ఇక్కడ చూడండి ఫ్యాన్స్ అంతా ఎంత డిసిప్లైన్గా ఉన్నారో, అది బాలయ్య బాబు ఫ్యాన్స్, థ్యాంక్ యూ. అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు, చందు ఒకసారి ఎక్కడ ఉన్నాను ఒకసారి పైకి రా చందు. చందు ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. చాలా మేము టర్కీ తర్వాత ఇక్కడ చాలా లొకేషన్లలో చాలా టఫ్ షెడ్యూల్స్ చేసాము, పాపం టెన్షన్ అంతా తీసుకొని అన్నీ అరేంజ్ చేశాడు ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా. అలానే అనిల్ ఎర్నేని తను కూడా అందరికీ, అలానే అన్ని ప్లేసుల నుంచి వచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. మీ అందరిలో ఒక ఫ్యాన్గా థ్యాంక్ యూ.